సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ముందు కౌంటీ 11తో జరుగుతున్న 3 రోజుల సన్నాహక మ్యాచ్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ 2 రోజైన బుధవారం బ్యాటింగ్కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో అదరగొట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ 112 పరుగులు చేసి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక హమీద్ మినహా మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఇక టీమిండియా 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 306 పరుగులతో 2 ఆటను కొనసాగించిన భారత్ మరో 5 పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. క్రెయిగ్ మిల్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఇద్దరు భారత ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ ప్రత్యర్థి జట్టు తరపున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2 బ్యాటింగ్కు దిగిన వాషింగ్టన్ సుందర్ను టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపాడు. అయితే అంతకుముందు సిరాజ్ సుందర్తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ది చెప్పడంతో వారు అక్కడితో ఆగిపోయారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సుందర్ 3 వికెట్గా పెవిలియన్ చేరాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.